హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్స్ లైబ్రరీ సో ఇక్కడ తెలంగాణ టెన్త్ అలాగే ఇంటర్ విద్యార్థులకి అలాగే వారి తల్లిదండ్రులకి ఈ వీడియో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సో అందరూ కూడా మీరు వీడియోని లాస్ట్ ఇయర్ చూస్తే ఇన్ఫర్మేషన్ ఏంటిదనేది ఒక క్లారిటీ రావడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి అందరూ కూడా వీడియోని లాస్ట్ ఇయర్ చూడండి ఆ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో మీ తోటి ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి అండ్ అలాగే ఇలాంటి మరిన్నో తాజా అప్డేట్స్ అనేవి మీరు మిస్ కావద్దనుకుంటే వెంటనే మన ఛానల్ని కింద పిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్తో మీకు అప్డేట్స్ అందిస్తూ మిమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉంటాను అండ్ అందరూ కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో అందరూ కూడా లైక్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో అందరూ కూడా లైక్ చేసేయండి అనమాట అండ్ లేట్ చేయకుండా మనం టాప్లోకి వచ్చేసినట్లయితే సో ఇక్కడ అప్డేట్ ఏంటి అంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇంటర్లో జాయిన్ కావాలనుకున్న విద్యార్థులకి సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కొన్ని ఉత్తర్వులు అనేవి జారీ చేయడం జరిగింది సో ఇందులో పాయింట్స్ ఏంటి అనేది తల్లిదండ్రులు విద్యార్థులు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలన్నమాట సో టెన్త్ కంప్లీట్ అయిపోయిన విద్యార్థులు కావచ్చు అలాగే ఇంటర్ మధ్యలో ఆపేసి మళ్ళీ ఇంటర్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట సో ఇక్కడ కంప్లీట్ మ్యాటర్ ఏంటి ఉంది అంటే మాత్రం ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి గడువు అనేది మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది సో లాస్ట్ డేట్ ఎప్పుడంటే మాత్రం ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట సో ఇక్కడ తల్లిదండ్రులు విద్యార్థులు గ్రహించాల్సిన విషయం ఏంటంటే మన తెలంగాణలో చాలా వరకు ఇంటర్మీడియట్ బోర్డు అనుమతి లేకుండానే కాలేజీలు నడుపుతున్నట్లు మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనమాట సో కొన్ని కాలేజీలు అనుమతి లేకుండానే ప్రవేశాలు చేపట్టున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ తల్లిదండ్రులు విద్యార్థులు గ్రహించాల్సింది ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి మీ కాలేజీకి గుర్తింపు ఉందా లేదా అనే అంశాన్ని మీరు పరిశీలించాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం మనం చూస్తూనే ఉన్నాం సో అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు కూడా యాజమాన్యాలు కూడా కరెక్ట్ ఫాలో అవుతున్నాయి అంటే మాత్రం అది కూడా కొంచెం డౌట్గానే ఉందనమాట సో కాబట్టి మీరు ముందుకి అడిగేసేటప్పుడు సో హండ్రెడ్ పర్సెంట్ అంటే నల్గొండలో రెండు కాలేజీలు ఒకటి వచ్చేసి నారాయణ కాలేజ్ ఇంకొకటి వచ్చేసి సమ్మదర్ కాలేజ్ అయితే ఉంది అవి అనుమతి లేకుండానే ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి అని చెప్పేసి తాజాగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట సో కాబట్టి తల్లిదండ్రులకి విద్యార్థులకి నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసేది చెప్పేది ఏంటి అంటే మీరు ఇంతవరకు ఇంటర్మీడియట్లో జాయిన్ కాకుండా ఒకవేళ ఇంటర్మీడియట్లో జాయిన్ అయినా కూడా సో మీ కాలేజీకి ఇంటర్ బోర్డు నుంచి అనుమతి పత్రం ఉందా లేదా సో అది తెలుసుకోండి అలాగే కాలేజీలో చర్యలు అంటే నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది సో ఇదైతే చెప్పదలుచుకున్నాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి జాయిన్ కావడానికి మరొకసారి గడువు పొడిగించారు ఆ గడువు లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి సో జూలై అనమాట అండ్ అలాగే ఇప్పటి వరకు అనుమతి లేకుండా కూడా ప్రవేశాలు చేపడుతున్న కాలేజీలు ఉన్నట్లు కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డుకి కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయని చెప్పేసి కూడా వాళ్ళే చెప్తున్నారనమాట సో వచ్చాయనేది చెప్తున్నారు కాబట్టి గ్రహించండి మీరు ఎంత మంచి జాగ్రత్తగా ఉంటే మీ విద్యార్థుల భవిష్యత్తు అంత మంచిగా ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఇదైతే చెప్పదలుచుకున్నాను సో నా యొక్క ఎక్స్ప్లనేషన్ నచ్చిన నా ఇన్ఫర్మేషన్ నచ్చినా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటివి మరెన్నో మర్చిపోవద్దు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అనేజ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ జై హింద్